హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఇంకో వీడియో పెడుతున్నాను. ఈరోజైతే మా ఇంటి వినాయకుడిని అయితే నిమజ్జనంకి వెళ్ళామన్నమాట. ఆ వీడియో ఇది చూడండి. మా హస్బెండ్ అయితే తీస్తున్నారు అన్ని పత్తులు అవిని. ఆల్రెడీ పూజ చేసినవి అయితే పూజ ఉంది, అదేంటని అడుగుతున్నారు. అదే పూజ అన్నమాట, ఇంట్లో పూజ చేస్తాం కదా, అది కూడా కలిపేద్దామని కవర్లో వేసానన్నమాట. అందులో ఈ పత్తులు అవి వేస్తున్నాను అన్నమాట. జై బోలో గణేష్ మహారాజుకి జై అనుకుంటూ నలుగురం వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ గోదావరి కాలం ఉంటుందన్నమాట, అందులోనే మేము ఎప్పుడూ నిమజ్జనం చేస్తాము. ఈసారి కూడా తొందరగా వెళ్ళామన్నమాట, అస్సలు ఖాళీ ఉండదు అక్కడ. 4:30 అవుతుంది, గడియారంలో చూశారు కదా, 4:30కే మేము నిమజ్జనం అయితే చేసేసాము. మా ఆశి పిల్లలకైతే తల మీద పెట్టేసి తీసుకెళ్తామన్నమాట కింద వరకు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, కింద వరకు అయితే పిల్లలకి తల మీద పెట్టి తీసుకెళ్తాము. చాలా మంచిది కదా దేవుణ్ణి తలపై పెట్టుకుంటే, అందువల్ల ప్రతిసారి మేము అలాగే చేస్తాము. మీరు కూడా అలా చేస్తే కామెంట్ చేయండి. వెనకతలు మా దీక్షగాడు అయితే పాలవేలు పట్టుకొని వస్తున్నాడు. ఇక్కడ నుంచి అయితే మా దీక్షగాడు పట్టుకున్నాడనమాట తల మీద. నేనైతే పాలవేలు పట్టుకున్నాను, మా ఆశితల్ అయితే వీడియో తీస్తుంది. ఇలా అయితే మా వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయ్యింది. నాకైతే కొన్ని వీడియో ఇలాగే పట్టుకెళ్ళామన్నమాట, ఎందులోనే పెట్టలేదు, అలాగే పట్టుకొని వెళ్ళాము. కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా, 2 రోజులు బట్టి కష్టపడి పెట్టుకొని నిమజ్జనం చేయాలంటే. మీకు అలాగే అనిపిస్తుందా చెప్పండి. ఇదైతే గోదావరి కాలం అన్నమాట, చాలా ఫ్లోటింగ్ ఉంది, చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడైతే ఆశిన్య ఫస్ట్ అయితే పత్తిర్లన్నీ నిమజ్జనం చేస్తుందన్నమాట. మేమేం చేసామంటే పాలవెల్లిలోని వినాయకుని పడుకోబెట్టి దానికి తాడు కట్టి దాన్ని అలాగ నిమజ్జనం చేసామన్నమాట. అలా వెళ్తున్నంతసేపు జై బోలో గణేష్ మహారాజుకి అనే మంత్రాన్ని అయితే జపిస్తూనే ఉన్నాము. చూడండి, పాలవెల్లికైతే పాలవెల్లిలోని పడుకోబెట్టాము వినాయకుడిని. ఆ పాలవెల్లినేమో అలాగ దించామన్నమాట నెమ్మదిగా. మేము ఫస్ట్నే ఇంటి దగ్గర అనుకున్నాము అలాగ తాడుతో దించుదామని, అలా దించామన్నమాట. చూడండి స్వామివారు, తండ్రి తప్పులు ఏమైనా ఉంటే క్షమించి తండ్రి, ప్రతి సంవత్సరం నీ పూజ అయితే బాగా జరుపుకోవాలని అయితే నేను కోరుకున్నాను. అందరూ బాగుండాలి తండ్రి, అందులో మేము ఉండాలి తండ్రి అనుకుని పూజ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.